బతుకమ్మ కుంట ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ బతుకమ్మ కుంట అనేది ప్రపంచమంతా ప్రసిద్ధి గాంచినటువంటి ఒక ప్రఖ్యాతమైనటువంటి జనగామలో ఉన్నటువంటి ప్లేస్ ఇది ఇక్కడ ఉన్నటువంటి భూమి అనేక వివాదాల నడుమ తిరుగుతున్నటువంటి భూమి ఇది జనగామలో ఉన్నటువంటి ఆడపడుచులంతా బతుకమ్మ ఆడుకొని ఇక్కడ బతుకమ్మ వేసుకుంటారు సో ఈ భూమినే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు దత్తతకు తీసుకొని ఆలన పాలన చూసుకుంటున్నా అనేది గతంలో వచ్చినటువంటి ఆరోపణ ఇక ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు గతంలో ఆ దేవసేన గారు ముత్తిరెడ్డి పైన అనేకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి ప్లేస్ నుంచి మనం ఇస్తా ఉన్నాం సో ఈ నేపథ్యంలోనే ఆమెని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి అసలు ఏం జరిగింది సో ఇక్కడ ప్రజలందరికీ తెలుసు కాకపోతే బయటికి చెప్పలేరు అంత దమ్ము ధైర్యం ఉండది ఆ రోజు ఏం జరిగింది దేవసేన ఏమంటుంది ఆ తర్వాత ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వివరణ ఏంది దానికి సంబంధించి ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎమ్మెల్యే గారి పేరు మీద రాయట్లేదు మేడం ట్రస్ట్ మీకు ఒక విషయం చెప్పనా నేను క్యాన్సిల్ చేయించాను ఆ డీల్ ట్రస్ట్ మేడం మీరు అడగండి నేను అనేది ఏమంటున్నాను విజయ దుర్గ మాట నర్సయ్య నా పేరు నర్సిరెడ్డి మేడం నర్సిరెడ్డి నా పేరు నర్సిరెడ్డి 2000 స్క్వేర్ యార్డ్స్ మీరు వింటానంటే నేను మాట్లాడతా లేకపోతే నేను వెళ్తా 2000 స్క్వేర్ యార్డ్స్ బౌండరీలు కూడా రాయకుండా 2000 స్క్వేర్ యార్డ్స్ బౌండరీ లేకుండా తన సొంత పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అది నేను క్యాన్సిల్ చేయించాను అది రిజిస్ట్రేషన్ చేయించుకున్న కాగితం నా దగ్గర ఉంది క్యాన్సిల్ చేయించిన కాగితం నా దగ్గర ఉంది ప్రత్యేకంగా నా మీద వచ్చిన ఆరోపణ దానికి వివరాల్సిన అక్కలు ఉంది 2000 గజాలు ఎమ్మెల్యే గారి పేరు మీద చేసుకున్నారు అని అనటం అది పూర్తిగా అసత్యం బాజాప్తా టెంపుల్ నిర్మాణమైన టెంపుల్ నిర్మాణమైన టెంపుల్కు ట్రస్టీ చైర్మన్గా ఎమ్మెల్యే గారు ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్న మేరకు అఖిలపక్షం ఎమ్మెల్యేను ముత్తిరెడ్డిని కాదు ఎమ్మెల్యేను స్థానిక ఎమ్మెల్యే చైర్మన్గా ఉండాలి అని చెప్పి రాష్ట్ర సెక్రటరీ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉండాలని పెట్టడం జరిగింది ఫస్ట్ గవర్నమెంట్లో పర్మిషన్ అడగాలి వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు కట్టాలి వీళ్ళు కట్టేసి ఎస్ఎన్ పిలిపించి ఇన్స్పెక్షన్ నోట్ రాయించారు అది అప్పుడు కూడా నేను లేని అది జరిగింది తర్వాత ఏం జరిగింది ఇది మొత్తం 5 ఎకరాలు చెరువు పూర్తి చేశారు మన జియో ప్రకారంగా కూడా 2 ఎకరాలకు మించి పూర్చడానికి లేదు అది ఎక్కడ చేయాలి బండ్ పోర్షన్లో దగ్గర మనం పార్క్ లాగా డెవలప్ చేయాలి తప్ప కుంటని పూర్చడానికి జియోలో ఎక్కడా లేదు ఇప్పుడు కుంట ఏమైంది స్విమ్మింగ్ పూల్గా మారిపోయింది ఈ సుప్రీంకోర్టు ఆర్డర్స్కి పూర్తిగా విరుద్ధం మరి ఇవన్నీ ఎట్లా జరిగాయి ఎవరి పర్మిషన్స్తో జరిగాయి ఫైల్స్ అడిగానే ఫైల్స్లో ఎక్కడ ఏమీ లేవు మరి ఎట్లా జరిగాయి ఇవన్నీ అనేది తెలియాలి మేమే స్వయం ఖర్చు పెట్టి నీకు ప్రయాస లేకుండా ప్రజలందరం కలిసి భాగస్వాములు అవుతామని చెప్పి వారు వసూలు చేసిన డబ్బు కొంత టెంపుల్ కొంత కాంపౌండ్ వాళ్ళకు తర్వాత వచ్చిన డబ్బు కలిసి డెవలప్ చేయడం జరిగింది మంచి వాస్తులో ఉంది అక్కడ టెంపుల్ కూడా ఉంది దాన్ని కూడా దాన్ని అభివృద్ధిలోకి చేసుకోండి బాగుంటుంది అని చెప్పి శాంక్షన్ కూడా వారు ముందడుగు వేయించారు ప్రజల సహకారం ఉంది కాబట్టి ప్రజల ముందు నుండి చేయించుకుంటారు కాబట్టి ప్రభుత్వ సహకారంతో దాన్ని చేస్తున్న పోయిన క్రమం ఇలా జనగామ నిజంగా కూడా ప్రజలందరూ సంతోషపడుతున్నారు కనీసం ఒక 30-35 వేల మంది లాస్ట్ ఇయర్ బ్రతకమ్మకు అక్కడే ఆ గ్రౌండ్లోనే చేసుకున్నారు వచ్చే డ్రైనేజ్ బంద్ చేసి వేరే వైపు డైవర్ట్ చేసి ఆ వాసన పెట్టేట్ చేసి దానికి సపరేట్ కాలువ చేసి సుందరీకరణలో భాగంగా ఇవన్నీ చేయడం జరిగింది ఇంకేమేం హంగులు కావాలో సమకూరుద్దని ప్రభుత్వాన్ని నివేదిద్దాం అని చెప్పి స్వయంగా కలెక్టర్ గారు చెప్పి తర్వాత నేను వారు కలిసి ఇద్దరం బయలుదేరి వెళ్ళిపోయాను రైట్ చూసిరు కదా అప్పటి కలెక్టర్ దేవసేన చేస్తున్నటువంటి ఆమె క్లియర్గా చెప్తుంది జనగామలోని బతుకమ్మ కుంటలోని దాదాపు 2000 గజాల భూమిని ఎమ్మెల్యే తన పేరు మీద రాయించుకున్నాడని చెప్పి కలెక్టర్ చెప్తుంది తను రాయించుకున్నటువంటి డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయని చెప్పి ఆమె చెప్తా ఉంటే ఈయన ఏం చెప్తా ఉన్నాడు ఈ భూప్రేమికుడు ఈయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను అలా చేయలేదు ఎమ్మెల్యే పేరు మీద నా పేరు మీద కాదు మరి ఈడ ఎమ్మెల్యే ఎవరో ఎమ్మెల్యే పేరు మీద చేయించిన తప్ప నా పేరు మీద కాదు రేపు ఏ ఎమ్మెల్యే ఉంటే ఆయన పేరు మీద డాక్యుమెంట్ ఎట్లా మారుస్తావు ఏ డ్రామా తమాషా బంకర్ అయిపోయింది ఇప్పటికే ఒక మాట ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా నీ బతుకమ్మ కుంటకు వచ్చి అడుగుతున్నా బయటికేళ్ళు కాదు నీ బతుకమ్మ కుంటకే వచ్చి అడుగుతున్నా జనగామలో ఉన్నటువంటి మోరీలు నీ పేరు మీద రాయించుకో సాబ్ చేయించుకుంటాను లేకపోతే జనగామలో ఉన్నటువంటి రోడ్లు ఏవి రోడ్లు నీ పేరు మీద రాయించుకో బాగు చేయిస్తాను అంటే ఈ భూమిని ఈ భూమిని రాయించుకుంటే రేపు పొద్దుగాల తెలియదా ఎకరంన్నర దాని అవుతల మీరు ఏది సమయ కేంద్రాలు కలుపుకున్నారట మీ దాంట్లో ఎకరంన్నర ఇక్కడక్కడే కాదు జనగామ మాత్రమే పరిమితం కాలే చెంగిచెర్ల తర్వాత
అదేంది మల్లాపూరు, ఇక్కడ అనేకమైనటువంటి భూములను ఇప్పుడు ఆయన ఆలనా పాలనలోనే ఉన్నాయి. నేను గతంలోనే చెప్పిన అనేక భూములను చెరబట్టినటువంటి వ్యక్తులు అని చెప్పి చెప్పిన. సో అటువంటి వ్యక్తి జనగామ అదృష్టం కొద్ది ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం, ఇక్కడ ప్రజలు ఏ జన్మల చేసుకున్నటువంటి సుకృతమో ఏమో. సో ముత్తిరెడ్డి గారి కథ అది. ఇప్పుడు ముత్తిరెడ్డి గారు ఇక్కడ నుంచి కరెక్ట్గా 100 అడుగులేస్తే ఆయన సంస్థానంలోకి దుంకుతాం మనం. అంటే బతుకమ్మ కుంటలోకి దుంకినట్టు ఉండదు, ఆయన సంస్థానంలోకి దుంకినట్టు ఉంటుంది.